పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ కేంద్రం తీసుకువచ్చిన నూతన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ చేస్తున్న భారత్ బంద్ లో భాగంగా మెదక్ జిల్లా చేగుంట మండలంలో భారత్ బంద్ నిర్వహించారు. భారత్ బంద్ లో భాగంగా పరిశ్రమలు వాణిజ్య దుకాణాలను మూసివేయిస్తూ పెద్ద ఎత్తున రహదారిపై బైఠాయించిన వామపక్ష నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడి నడ్డి విరిచే విధంగా పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువులు ధరలు పెంచి సామాన్యులు రైతుల ఉసురు పోసుకుంటున్నారని అన్నారు. భారత్ బంద్ లో భాగంగా చేగుంట మండల కేంద్రంలో అన్ని వ్యాపార వాణిజ్య సంస్థలను మూసివేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీరామ్ రెడ్డి, స్టాలిన్, నర్సింహులు, గణేష్, అలీ, ఆగమయ్య, లక్ష్మి, రాజు, వడ్ల నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం మరియు ప్రజా సంఘాలు కలిసి ఈరోజు భారత్ బంద్ పిలిచేయడం జరిగింది. ఈరోజు దేశంలో నిత్యావసర వస్తువులు పెంచి అదేవిధంగా దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల పాలిట శాపంగా మారిన ఈ నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బంద్ పాటించడం జరుగుతూ ఉంది. ఈ దేశ సంపద కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తే, ప్రజల అవసరాల కోసం సంపదను సృష్టిస్తే, ఆ సంపదను అమ్ముకొని పాలన చేస్తున్న ఈ కేంద్ర రాష్ట్ర అసమర్థత ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు కూడా ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు ఈరోజు రోడ్డు పైన వచ్చి నిరసన చేసే అవసరం వచ్చింది. మరి ఇక్కడ మంత్రి కూడా ఈరోజు పేపర్ల ఈ జిల్లా మంత్రి అయిన హరీష్ రావు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఢిల్లీకి కేసీఆర్ మరి బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటానికి ఢిల్లీ పోయిందని చెప్పి మాయమాటలు చెప్పి ఆడనేమో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కండువాలు కప్పుతూ మరి వాళ్ళ ప్రసన్నం చేసుకోనికి ఇది చూస్తూ ఉంటే బీజేపీ, టీఆర్ఎస్ కూడా ఒకటే గొడుగు కిందన్న రెండు పక్షులు. నిజంగా సిద్ధశుద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే మరి కేరళలో కానీ, తమిళనాడులో కానీ, ఆంధ్రాలో కానీ ప్రభుత్వమే ఈ బంద్కు సంఘీభావం ప్రకటించి అన్ని బంద్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ బీజేపీకి సహకరిస్తుంది టీఆర్ఎస్ పార్టీ, వాళ్ళిద్దరు కూడా కలిసి సహజీవనం చేస్తుంటూ ఖచ్చితంగా ఇది దుర్మార్గమైన పాలన. ఈ రెండు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని దించేంత వరకు కూడా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ పోరాటం చేయాలి, రోడ్లపైన వచ్చి నిరసన చేస్తాం ఖచ్చితంగా. ఇదే విధంగా మీరు పోలీసులను పెట్టి అడ్డుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని మెడలోంచేంత వరకు రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించడానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తాం ఖచ్చితంగా. పెట్రోల్ ధర అయిపోయింది, ఇవాళ 110 రూపాయల దాకా దర్యాప్తు చేరిపోయింది. డీజిల్ 100 రూపాయలు దాటి ఇవాళ సామాన్య ప్రజలకు, వ్యవసాయదారులకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. బతుకుదామంటే బతకలేని పరిస్థితులలో సామాన్య ప్రజలు ఉన్నారు. ఇవాళ కోరమండల్ అయితేంది, యూరియా అయితేంది, ధరలు ఆకాశాన్ని అంటినాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అంటది రైతు బంధు ఇస్తానని, రైతు బంధు కంటే ఎక్కువ ఇవాళ 6 రూపాయలు ఇస్తే 12,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రైతుల దగ్గర గుంజుకుంటున్నది. ఎందుకనంటే ఉన్నారంటే ట్రాక్టర్ కావాలి, ట్రాక్టర్ ఉన్నారంటే వరి వేయాలంటే మిషన్ కావాలి. డీజిల్ ఇవాళ 100 రూపాయలు దాటింది, ఇవాళ డిఏపి 1,400 రూపాయలు, యూరియా 400 రూపాయలు, పొటాషియం 800 రూపాయలు. ఇట్లా చెప్పుకుంటా పోతే అన్ని ధరలు పెరిగిపోయినాయి. ఇలా ఒక వరి వరికొస్తే ఒక ఎకరం కోయడానికి 2,200 రూపాయల నుంచి 2,300-2,400 రూపాయల దాకా వరి కోత మిషన్ అవుతుంది, ధర అవుతుంది. ఇలా 1,800 రూపాయలు ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్ప చెప్పుకుంటుంది, కానీ ఆ 1,800 రూపాయలు కనీసం పెట్టుబడి సరిపోతలేవు క్వింటాల్కు. అలాగే కేంద్ర ప్రభుత్వము గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు ఇలా కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ ఇవాళ రైతులను నట్టేయడం వస్తున్నారు. మేము రైతులకు చేస్తున్నాం రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. ఇవాళ రైతులు అన్నమ రామచంద్ర అనే పరిస్థితికి రైతులు వచ్చారు. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను గద్దె దించే వరకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్విరామంగా పోరాటం చేస్తూ ఇవాళ
రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఎంతైనా అవసరం ఉందని చెప్పేసి చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఇవాళ చేగుంటల మొత్తం అన్ని ధర్నా చేస్తున్నాం. చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, తిరుపతి రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా పార్టీని ఇలా దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు అలాగే అఖిల పక్షంతో కలిపి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రకటించి ఈ బంద్లో పాల్గొంటున్నాం అందరము. నిత్యావసర సరుకులు, గ్యాస్ ధరలు, మరి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలు మరి పేద ప్రజలకు నడ్డి విరిచేలా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేద ప్రజల పక్షాన ఎప్పుడు మేము నిరంతరం గమనిస్తూ వాళ్ళ పక్షాలు ఉంటామని ఈ ధర్నాలో విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరియు తిరుపతి రెడ్డి గారి నాయకత్వంలో మా చేగుంట బాడి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల గురించి మేము పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, భారీ ఎత్తున మేము గ్యాస్ కానీ అన్ని నిత్యావసర సరుకుల ధరలు కూడా తగ్గించాలని ఈరోజు భారత్ బంద్గా ఈరోజు చేగుంటాలో విజయవంతంగా చేయాలని అన్ని చేపలను మూత